కర్ణాటక ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించిన ఏఐసీసీ సెక్రటరీ, మాజీ మంత్రి, మందని ఎమ్మెల్యే దొద్దిల్ల శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మంతని నియోజకవర్గంలోని కొటారం, మహదేవాపూర్, మహాముత్తారం, మలహార్ పలిమెల 5 మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నాగులమ్మ క్రాస్ వద్దకు చేరుకుని ఘన స్వాగతం పలికారు. అనంతరం నాగులమ్మ క్రాస్ నుండి కాటారం వరకు 15 కిలోమీటర్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాటారం మండల కేంద్రంలో టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. స్ఫూర్తిదాయకంగా పనిచేయడానికి ఈరోజు మేము చాలా రోజులు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తరఫున, మా నాయకుడి తరఫున ప్రజాస్వామ్య విలువలతో ముందుకు నడవాలని ఆలోచన చేస్తా ఉన్న ప్రతి శక్తి, యుక్తి, వ్యక్తి సందర్భించి ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో గన్నవాడలో నా స్వగ్రామమైన మంతనిలో నేను పుట్టిన ఈరోజు ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని ఆనాడు మా నాన్నగారు శ్రీపాదరావు గారు ప్రాణ త్యాగం చేసిన తర్వాత మేరకు ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం కల్పించింది. అనేక సందర్భాల్లో నన్ను నిలబెట్టి 4 సార్లు నన్ను గెలిపించి ఈ ప్రాంతానికి సేవ చేయడానికి దోహదపడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడి స్ఫూర్తిని ఎప్పుడు కూడా కింద పడనీయలేదు. గర్వంతో ముందుకు నిలబెట్టాం. పేద ప్రజలకు సంబంధించిన అనేక అంశాలని పరిష్కారం చేసే దిశలో ఆనాడు నేను మంత్రిగా ఉన్నా మీ అందరి ఆశీర్వాదం. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నన్ను సెక్రటరీగా మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నియమనం చేస్తే కర్ణాటక ఎలక్షన్ లో నాతో పాటు నా సహచరుల కాంగ్రెస్ పార్టీ సెక్రటరీతో కష్టపడి